కోవిడ్ ఉధృతి నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. ప్రపంచంలోని పలు దేశాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. రష్యా రాజధాని మాస్కోలో ఈ నెల 28వ తేదీ నుంచి లాక్డౌన్ విధించనున్నారు. రష్యాలో ఒక్కరోజే దాదాపు 40,000 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ఆంక్షలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్షణమే లాక్డౌన్ విధించనున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకే కార్యాలయాలన్నింటినీ మూసేయనున్నారు. ఒక్కరోజులో కోవిడ్ ధాటికి 1,000 మందికి పైగా మరణించడంతో రష్యాలో ఇప్పటి వరకు ఆ మహమ్మారికి బలైన వారి సంఖ్య 228,000 చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 45% మందికే టీకాలు అందాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పుతిన్ ఆదేశించారు. రష్యాతో పాటు ఉక్రెయిన్, రొమేనియా, ఆర్మేనియా దేశాల్లో కూడా కోవిడ్ కల్లోలం సృష్టిస్తుంది. యూరప్ దేశాల్లో ఆర్మేనియా తర్వాత టీకా కార్యక్రమం అత్యంత మందకోడిగా జరగడం ఒక్క ఉక్రెయిన్లోనే కావడం గమనార్హం.